ఇప్పటికే మనం చూసాం తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ కు మద్దతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ టీం నుంచి వచ్చినటువంటి మీరు ఇక్కడ పోటీ చేయడం అని అంటే దీన్ని ఎట్లా ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ముఖ్యంగా ప్రజలు కూడా మల్లన్న గారు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల వల్ల భూపాలపల్లిలో తీన్మార్ మల్లన్న టీము మా రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి రజనీ కుమార్ గారు కారు వచ్చి నన్ను ఇక్కడ నామినేషన్ వేపించడం జరిగింది. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుండి 2018లో కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆ పోటీ చేసే క్రమం లోపల నాకున్నటువంటి ఇక్కడ 25,000 టీం ఉంది. అలాంటి టీములు వదులుకోవడం నాకు ఇష్టం లేక మల్లన్న గారితో నేను చెప్పడం జరిగింది, మల్లన్న గారు మీరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా ఉండడం వాస్తవం, కానీ ఇది మీ వ్యక్తిగతం, కానీ నేను సంపాదించుకున్నటువంటి ఈ యొక్క ప్రత్యేక పరిస్థితులు కానీ ఓటర్లను కానీ నేను కోల్పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్ముకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. కనుక మల్లన్న గారితో మాట్లాడంగానే వెంటనే మార్నింగ్ న్యూస్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం అనేది నా వ్యక్తిగత అంశం, కాబట్టి మా టీం నుండి మా రవి పటేల్ పోటీ చేస్తాడని చెప్పి మల్లన్న గారు అనౌన్స్ చేయడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి నాకు నామినేషన్లో కూడా ఆయన భాగం పంచుకోవడం జరిగింది.